రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పరిశీలిస్తే అన్ని వర్గాలకు దాదాపు రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో అన్ని వర్గాలకు ఏదో ఒక లబ్ధి చేకూరుందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కొన్ని కుటుంబాలకు అయితే 5-6 పథకాలు వర్తించడంతో కుటుంబం అంతా ఎంతో సంతోషంగా ఉంటుంది. దానికి ఒక ఉదాహరణ కింద రాజమండ్రి రోడ్ కాతేరు గ్రామంలో కుమార్ కుటుంబం అని చెప్పుకోవచ్చు. భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారు. అసలు వాళ్ళకి ఎన్ని పథకాలు ఇంప్లిమెంట్ అవుతున్నాయి, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ రకమైన అభివృద్ధి వారి కుటుంబంలో కనిపించిందనే విషయం కూడా వాళ్ళు చెప్పడానికి స్పష్టంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి, మీ పేరు ఏంటి? నమస్తే, నా పేరు చిక్కాల కుమార్. ఇప్పుడు మీ ప్రాంతంలో చాలా ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయి, ప్రత్యేకించి మీకైతే 5-6 అమలవుతున్నాయని తెలిసింది. ఏమేమి అమలవుతున్నాయి, మీరేమనుకుంటున్నారు? మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాయండి. మాకు మా ఇద్దరికి కూడా తల్లిదండ్రులు అది ఎవరు లేరండి. మ్యారేజ్ అయిన తరపు నుండి మేము సపరేట్గా వచ్చేయడం, తర్వాత పిల్లలండి. మాకు ఉండడానికి ఇల్లు లేదు, ఇప్పుడు ఇల్లు వచ్చిందండి జగన్ గారి దయ వల్ల. నెక్స్ట్ నేను ఆటో డ్రైవర్ని అండి. నాకు ఆటోకి డబ్బులు వస్తున్నాయండి ప్రతి సంవత్సరం 10,000 వాహన మిస్త్రా వస్తుందండి. పిల్లలకి అమ్మఒడి వస్తుందండి. డోక్రా రుణ మాఫీ అవుతుందండి. బాగానే ఉంటుందండి. వాలంటీర్ కూడా మాకు దగ్గర ఉండి అన్నీ చేయిస్తున్నారండి. ఆ వాలంటీర్ వల్లే మాకు మొత్తం అన్నీ నేరుగా వస్తున్నాయండి. రేషన్ వస్తుందండి, ఆరోగ్యశ్రీ కూడా వచ్చిందండి, ఆరోగ్యశ్రీ కార్డు కూడా వచ్చిందండి. రాష్ట్రంలో ఒక్కొక్క కుటుంబానికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ సదుపాయాలు ఎన్ని అమలవుతున్నాయో వీళ్ళని అడిగితే అర్థమవుతుంది. ఏ ఆధారం ఆసరం లేకపోయినా కేవలం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న పథకాలే తమ కుటుంబాన్ని నిలబెట్టాయని చెప్తారు. అమ్మ మీరు చెప్పండి అమ్మ, జగన్ గారి ప్రభుత్వం చాలా బాగుందండి. మాకు ఇల్లు లేదండి జగన్ గారు. మా మ్యారేజ్ అయిన 7 ఇయర్స్లో ఇల్లు అప్లై చేయగానే వచ్చిందండి. డ్రాక్రా రుణమాఫీ కూడా అయింది. అమ్మఒడి కూడా వస్తుందండి మా పిల్లలకి. మా వారు ఆటో డ్రైవర్ అండి. మాకు ఇన్సూరెన్స్ చేయించుకోవడానికి ఇయర్ వాహన మిత్ర కూడా పడుతున్నాయండి. అండ్ మాకు ఇది వరకు ఏమైనా కాగితాలు చేయించుకోవాలంటే పంచాయతీ ఆఫీసులు చుట్టూ చిన్నపిల్లలు తీసుకొని తిరిగిన రోజులు ఉన్నాయండి. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత మాకు సర్టిఫికేట్స్ ఏంటి ఏమైనా సరే ఇంకా మేము ఆఫీసుల చుట్టూ తిరగకుండా వాళ్ళే వచ్చి మా దగ్గరికి కాగితాలు అవి తీసుకుని అప్లికేషన్స్ అవి మాకు నేరుగా ఇంటికి వస్తున్నాయండి వాలంటరీ వ్యవస్థ వల్ల. వాలంటరీ వ్యవస్థ కూడా చాలా బాగుందండి. జగన్ గారు చేసిన ఈ పథకాలన్నీ చాలా బాగున్నాయండి. ఏం చెప్తారు, ఇన్ని అద్భుతమైన పథకాలు మీకు అందిస్తున్న జగన్ గారి గురించి మీరేం చెప్తారు? మళ్ళీ మాకు ఆయనే సీఎం గారు రావాలండి, మళ్ళీ రావాలండి. మాకు ఆయన చాలా బాగుందండి. ఆయన చేసిన పథకాలేంటి, మా పేదవాళ్ళకి పేదవాళ్ళకేంటి వీళ్ళకేంటి చేసే పథకాలన్నీ చాలా బాగున్నాయండి. దాని గురించి మేము మళ్ళీ మళ్ళీ జగన్ గారే సీఎంగా కావాలని కోరుకుంటున్నామండి. ఇటువంటి కుటుంబాలు రాష్ట్రంలో కొన్ని లక్షలు ఉన్నాయంటే ఎటువంటి సందేహం లేదు. ప్రతి కుటుంబానికి కూడా వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తికి కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా లబ్ధి చేకూరే విధంగా సీఎం వైఎస్ జగన్ మొండి పథకాలు అమలు చేస్తున్నారు. అందుకే సీఎంగా వైఎస్ జగన్ మళ్ళీ మళ్ళీ రావాలని, తమకు అండగా ఉండాలని వీళ్ళంతా కోరుకుంటున్నారు. రాజమండ్రి రోల్ కాతేరు నుంచి విజయ్ మధుకర్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.